అన్నమయ్య జిల్లా రాయచోటి మున్సిపల్ కౌన్సిలర్ల సర్వసభ్య సమావేశంలో కౌన్సిలర్ ఫయాజుర్ రెహమాన్ వ్యాఖ్యలకు మంత్రి రాంప్రసాద్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. గత వైసీపీ ప్రభుత్వంలో గేట్ వసూలు చేయలేదని, ప్రస్తుత టీడీపీ ప్రభుత్వం వసూలు చేస్తోందని అన్నారు. రౌడీ రాజ్యంగా వ్యవహరిస్తోందని అన్నారు. ఏదైనా అభ్యంతరాలుంటే తన దృష్టికి తీసుకురావాలని, రౌడీ రాజ్యం అని మాట్లాడితే మర్యాదగా ఉండదు అంటూ మంత్రి రాంప్రసాద్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. గేటు వసూలులో అభ్యంతరాలుంటే చట్ట ప్రకారం తొలగించేందుకు తనకు ఎటువంటి అభ్యంతరం లేదన్నారు. ప్రభుత్వం ఏర్పడి 110 రోజులవుతున్నా పోలీస్ స్టేషన్లో ఎన్ని ఎఫ్ఐఆర్లు కేసులు ఉన్నాయో రికార్డులు చూసుకోవాలన్నారు. మన ఈ రాజ్యంలో మోడీ రాజ్యం ఉన్నట్టు ఉంది. సో ఇది గమనించి కమిషనర్ గారు, చైర్మన్ గారు పరిశీలించి వసూలు చేసే వాళ్ళకి ఐడెంటిటీ కార్డు ఇవ్వాలా, 2 రూపాయలు వసూలు చేయాలా ప్రతి బండికి. చాలా తక్కువ రేట్ పోయింది కాబట్టి 2 రూపాయలు వసూలు చేయాల్సిందిగా న్యాయపరంగా చేశారు. ఇప్పుడు ఎఫ్ఐఆర్ పోలీస్ సిబ్బంది చెక్ చేసుకోండి, ఎన్ని ఎఫ్ఐఆర్ ఫైల్ అయినాయి.